ఇక వివరాల్లోకి వెళ్తే స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు 24 గంటల్లో ఓపెన్ చేసి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి ఏవిఎన్ఎస్ మూర్తి, డిఆర్డిఏపీడీ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్లతో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా స్పందన అర్జీలను ప్రతిరోజు డౌన్లోడ్ చేసి పరిశీలించుకోవాలని ఆదేశించారు. అలా చేయని కంప్యూటర్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ను 2500 నుంచి 2750 రూపాయల వరకు పెంచడం జరిగిందని, పెంచిన పెన్షన్లను జనవరి 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన అనంతరం స్థానిక శాసనసభ్యుల షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గంలో అర్హత కలిగి మంజూరు చేసిన వివిధ పెన్షన్ల పంపిణీ చేపట్టాలని తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి షెడ్యూల్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు డిసెంబర్ 27వ తేదీ సాయంత్రానికి కలెక్టరేట్కు అందజేయాలని ఆయన ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందుతాయని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 2,65,813 మందికి పెన్షన్లు అందిస్తున్నామని, జనవరి నుంచి కొత్తగా మరో 9,000 పెన్షన్స్ మంజూరు అయ్యాయని తెలిపారు. అర్హత ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడం జరగదని, కావున ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా 135 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏమండి ఆఫీస్